హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రస్క్ ప్యాడ్డింగ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని దానిలో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు దీనికి కొంచెం మరిగిన తర్వాత వాటర్ దానిలో ఒక కప్పు పంచదార యాడ్ చేసుకుని చిటికెడు ఫుడ్ కలర్ ఆరెంజ్ ఆర్ రెడ్ మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఈ పంచదార పాకం అయ్యే వరకు దీన్ని బాగా కలుపుతూ ఉండాలి మొత్తం షుగర్ అంతా కరిగే వరకు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే మానేయొచ్చు దాంతో మనకు పెద్ద యూజింగ్ ఉండదు దీంట్లో యాలక్కాయ ఇలాచి త్రీ ఇలాచీ ఆర్ హాఫ్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు షుగర్ సిరప్ బాగా దగ్గరికి వస్తుంది చూసారు కదండీ మరీ తీగపాకం కాకుండా కరెక్ట్ గులాబ్ జామ్ చేసుకున్నప్పుడు చేసుకుంటాం కదండి పాకం ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మాత్రమే మనం దీన్ని స్టవ్ మీద ఉంచుకోవాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని ఇప్పుడు ఇంకో బౌల్లో రెండు కప్పుల పాలు యాడ్ చేసుకోవాలండి టూ కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుని ఈ పాలులో ఇప్పుడు కార్న్ఫ్లోర్ నాలుగు స్పూన్ల కార్న్ఫ్లోర్ నాలుగు స్పూన్ల మైదా హాఫ్ కప్ షుగర్ పంచదార అరకప్పు పంచదార యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి గడ్డలు లేకుండా అన్నీ ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి మైదా కార్న్ఫ్లోర్ అండ్ పంచదార మాత్రం అరకప్పు యాడ్ చేసుకుని ఈ పాలలో ఇది మొత్తం గడ్డలు లేకుండా కలిసిన తర్వాత దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి గరిటెతో స్టిర్ చేసుకుంటూ ఉండాలండి ఓకే ఇప్పుడు ఇందాక షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా అది ఒక హాట్ బాక్స్ ఆర్ సమ్థింగ్ ప్లేట్ ఏదైనా తీసుకుని రస్కుని ఇలా లైన్గా పెట్టుకుని దానిపైన గోరువెచ్చని పంచదార పాకం లేదంటే వేడి పంచదార పాకం ఇవి రస్క్ పైన వేయాలండి మీరు ఏ ఆర్డర్లో అయినా రస్క్ను పెట్టుకోవచ్చు వేడిగా ఉన్న షుగర్ సిరప్ వేయడం వల్ల రస్క్లోకి బాగా అబ్జార్బ్ అయ్యి మనకి రస్క్ అనేది మెత్తగా అవుతుందండి సేమ్ కూల్ కేక్ తింటున్నట్టు ఉంటుంది మిల్క్ పడ్డింగ్ అయినా కొంచెం కూల్ కేక్ టేస్ట్ వస్తుంది ఇది టూ త్రీ మినిట్స్ పక్కన పెట్టాలి రస్ప్లో షుగర్ సిరప్ అంతా అబ్జర్బ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అందులో మనం ఇందాక పాలు మిక్స్చర్ స్టవ్ మీద పెట్టుకుందాం కదా అది చూసుకోవాలి ఇది కొంచెం క్రీమీ టెక్స్చర్ రావాలండి ఇలాగ థిక్ కన్సిస్టెన్సీ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందాక షుగర్ సిరప్ యాడ్ చేసాం కదా దానికి టోటల్గా అప్లై చేసుకోవాలి మొత్తం రస్క్ అంతా కవర్ అయ్యేలాగా ఈ క్రీమ్ని ఈ మిల్క్ క్రీమ్ని మొత్తం దాని మీద రాసి ఇప్పుడు దీనిపైన ఇంకో లేయర్ రస్క్ యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ షుగర్ సిరప్ యాడ్ చేసుకుని మళ్ళీ మిల్క్ క్రీమ్ని దీనిపైన ఇంకో లేయర్ వేయాలి లాస్ట్గా డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చండి బాదం కాజు పిస్తా మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసి వేసుకోవచ్చు ఫ్రై చేయకుండా కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది దీన్ని డీప్ ఫ్రిజ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం తీసి దీన్ని సర్వ్ చేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి సింపుల్ ఈజీ అండ్ టేస్టీ రస్క్ పడ్డింగ్ కన్ఫామ్ ట్రై చేయండి అయితే చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో